వీటిపై ఇప్పటి వరకు మౌనంగా ఉంటూ వస్తున్న వైసీపీకి తాజాగా మరో ప్రతిపాదన అందింది తాజాగా విశాఖలో పర్యటించిన కేంద్ర మంత్రి రామ్ దాస్ మరోసారి ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు తెర ఏం జరిగిందో తెలియదు గానీ సడెన్ విశాఖ వచ్చిన కేంద్ర మంత్రి ఈ ప్రతిపాదన చేసేసరికి కొత్త చర్చ మొదలైంది దీనిపై బీజేపీ కూడా స్పందించడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది ఏపీలో అధికారులు ఉన్న వైసీపీకి రెండేళ్లుగా ఎన్డీఏలో చేరాలంటూ పలు ఆహ్వానాలు అందుతున్నాయి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదికి ముందు వైసీపీనే లైట్ తీసుకున్న బీజేపీ ఎన్డీఏ ఓసారి అధికారం చేపట్టిన తరువాత మాత్రం జగన్ను అక్కున చేర్చుకోవడం మొదలుపెట్టేశాయి ఇదే క్రమంలో జగన్ డిమాండ్లను పట్టించుకోకపోయినా ఎన్డీఏలోకి రావాలంటూ ఆయనకు ఆఫర్లు ఇవ్వడం మాత్రం మానలేదు ఇదే క్రమంలో గతంలో చేసిన పలు ప్రతిపాదనల్ని సీఎం జగన్ లైట్ తీసుకున్నారు నేరుగా ప్రధాని మోదీతో పాటు అమిత్ షా కోరినా జగన్ మాత్రం సున్నితంగా తిరస్కరించారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రాజకీయంగా సహకరిస్తున్న వైసీపీని నేరుగా తమ కూటమిలోకి చేర్చుకుంటే ఇక భవిష్యత్తులోనూ ఎలాంటి ఢోకా ఉండబోదని ఎన్డీఏ భావించింది ఈ క్రమంలో లోక్సభ డిప్యూటీ స్పీకర్ లేదా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవుల్ని ఆశ చూపింది కానీ వైసీపీ మాత్రం లొంగలేదు అందుకు వైసీపీకి ఉండాల్సిన కారణాలు ఉండనే ఉన్నాయి దీంతో కీలక పదవుల్ని ఆశ చూపుతున్నా కేంద్రంలో చేరేందుకు మాత్రం వైసీపీ మొగ్గు చూపడం లేదు అయినా ఎన్డీఏ కూటమిలోని నేతలకు ఆశ చావనట్లే కనిపిస్తోంది వైసీపీని ఎన్డీఏలోకి రావాలని పలు ఆహ్వానాలు లభిస్తున్నా అధినేత జగన్ మాత్రం ముందుకు రావడం లేదు ఇందుకు పలు ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి ఇందులో ప్రధానమైనది బీజేపీ లేదా ఎన్డీఏ మిత్రపక్షాల ఓటు బ్యాంకుకు తన ఓటు బ్యాంకుకు మధ్య ఉన్న వైరుధ్యమే ముఖ్యంగా బలమైన మైనారిటీ ఓటు బ్యాంకు కలిగిన వైసీపీ ఇప్పుడు ఎన్డీఏలో చేరితే అది కాస్త చల్లా కావడం ఖాయం దీంతో ఎన్డీఏకు దూరంగా ఉంటూనే అవసరాల రీత్యా సాయం చేసేందుకు జగన్ మొగ్గు చూపుతున్నారు అదే సమయంలో గతంలో ఎన్డీఏలో చేరి చంద్రబాబు కొని తెచ్చుకున్న సమస్యలు కూడా జగన్ను ఆలోచనలో పడేస్తున్నట్లు తెలుస్తోంది దీంతో జగన్ ఎన్డీఏకు దూరంగా ఉండిపోతున్నారు ఇప్పటికే పలుమార్లు ఎన్డీఏలో చేరాలంటూ వచ్చిన ఆఫర్లను తిరస్కరిస్తూ వస్తున్న జగన్కు తాజాగా కేంద్ర మంత్రి రామ్దాస్ అధహవాలే మరోసారి ప్రతిపాదన చేశారు ఎన్డీఏలోకి వైసీపీని ఆహ్వానిస్తూ ఆయన విశాఖ పర్యటన సందర్భంగా చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి ఇప్పటికిప్పుడు జగన్తో ఎన్డీఏకు వచ్చిన అవసరాలేమీ లేవు అలాగనే జగన్కు కూడా ఎన్డీఏకు దూరంగా జరిగేందుకు ఇష్టపడడం లేదు ఇలాంటి సమయంలో ఎన్డీఏలోకి మరోసారి జగన్ను ఆహ్వానిస్తూ అధహవాలే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి వైసీపీని ఎన్డీఏలోకి ఆహ్వానిస్తూ కేంద్ర మంత్రి రామ్ దాస్ అధహవాలే చేసిన ప్రతిపాదనపై ఏపీ బీజేపీ స్పందించింది బీజేపీ నేత లంక దినకర్ జగన్కు కేంద్ర మంత్రి అధహవాలే ఇచ్చిన ఆఫర్పై మండిపడ్డారు అధవాలే అతిగా మాట్లాడుతున్నారని వైసీపీతో వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే వ్యక్తిగతంగానే చూసుకోవాలని లంక దినకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలను పక్కదో పట్టించే వ్యాఖ్యలు చేయకూడదంటూ అధవాలేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు దీంతో ఎన్డీఏలోకి జగన్ ఆహ్వానిస్తూ అదుహాలే చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమేనా అన్న చర్చ జరుగుతోంది ఎన్డీఏలో వైసీపీ చేరిక కోసం ఆఫర్లు వస్తున్నా కీలక పదవులు ఆశ చూపుతున్నా వైసీపీ మాత్రం స్పందించడం లేదు కేంద్రంలో మోదీ అమిత్ షాకు చెప్పాల్సిన విషయాలు ఎలాగో చెప్పేస్తున్నాం కాబట్టి దీనిపై బహిరంగంగా మాట్లాడాల్సిన అవసరం లేదనేది వైసీపీ వాదన అయితే వైసీపీ మౌనంగా ఉంటున్నా కేంద్ర మంత్రులతో పాటు ఎన్డీఏకు వైసీపీకి మధ్యవర్తులుగా ఉన్నవారు కూడా దీనిపై ఏదో సందర్భంలో మాట్లాడుతూనే ఉన్నారు అదే సమయంలో ఏపీ బీజేపీ మాత్రం వైసీపీతో జట్టు కట్టేందుకు సస్యమీర అంటోంది కేంద్రంలో తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీ చేరితే మాత్రం అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తామని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు అంతవరకు తమ స్టాండ్ మారబోదంటున్నారు